ధైర్యమే ఆయుధం స్వామి వివేకానంద పరిద్జక సన్యాసిగా దేశమంతా పర్యటిస్తూ వారణాసి వెళ్ళారు ఆంజనేయ ఆలయం దర్శించుకొని తిరిగి వస్తున్నారు ఇంతలో కోతుల సమూహం కనిపించింది అన్ని కోతులు ఒకేసారి ఎదురొచ్చేసరికి ఏం చేయాలో తోచక వెనుతిరిగారు అవి వెంబడించసాగాయి స్వామీజీ నడక వేగాన్ని పెంచారు మర్కటాలు అంతే వేగంగా తరమసాగాయి నిస్సహాయ స్థితిలో స్వామీజీ అటూ ఇటూ చూస్తున్నారు ఇంతలో దగ్గర్లో చెట్టు కింద ఓ వృద్ధ సాధువు అవి చేయవు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోని హితవు పలికారు దాంతో వివేకానంద పరుగు ఆపి నిర్భయంగా స్థిమితంగా నిలబడ్డారు తదేక దీక్షతో కోతుల వంక చూశారు అంతే అవి తోకముడిచి పారిపోయాయి కొన్ని సంవత్సరాల తర్వాత స్వామీజీ న్యూయార్క్లో ప్రసంగిస్తూ వారణాసి సంఘటన ప్రస్తావించారు ఆ ఉదంతం నుంచి దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలనే పాఠం నేర్చుకున్నాను సమస్యలను చూసి పారిపోకుండా నిర్భయంగా నిలిస్తే ఎంతటి భయానక పరిస్థితులైనా చక్కబడతాయి జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఆ కోతుల్లాంటివే మనం భయపడితే అవి భయపడతాయి ఎదురు తిరిగితే అవే పారిపోతాయి పెరికి వాళ్లకు పిల్లి కూడా పులిలాగా కనిపిస్తుంది దీశాలుడు పులిని కూడా చూసి భయపడరు వాళ్లను ఏ అవాంతరాలు అడ్డుకోలేవు ధైర్యమే ఆయుధమవుతుంది అంటూ ఉద్ఘాటించారు